Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఎన్నికల వేళ ప్రతిపక్షాలపై జగన్ తిరుగులేని అస్త్రం. రాబోయే ఎన్నికలలో గెలుపు టార్గెట్ గా జగన్మోహన్ రెడ్డి కీలకమైన అస్త్రాన్ని రెడీ చేస్తున్నట్లు సమాచారం. అదేంటంటే బీసీ అస్త్రం. అంటే ఇప్పటికే బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. వివిధ కార్పొరేషన్లు, డైరెక్టర్ల నియామకాలు, ఎలక్టెడ్ పోస్టులు అన్నింటిలోనూ బీసీలకే అగ్రస్థానం ఇచ్చారు. మొత్తం మీద 4776 పోస్టులను భర్తీ చేస్తే అందులో 3159 పోస్టులను బీసీలకే కేటాయించారు. ఇన్ని వేల పోస్టులను బీసీలకు గతంలో ఏ ముఖ్యమంత్రి కేటాయించలేదు. చరిత్రను పక్కన పెట్టేస్తే భవిష్యత్తుపై కీలక నిర్ణయం తీసుకున్నారట. అదేంటంటే రాబోయే ఎన్నికలలో బీసీలకు మరిన్ని టికెట్లు కేటాయించాలని. మామూలుగా అయితే బీసీ రిజర్వేషన్ కేవలం స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రమే వర్తిస్తుంది. అయితే రిజర్వేషన్తో సంబంధం లేకుండా మామూలుగా ఇస్తున్న టికెట్లు కాకుండా మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా బీసీలకు అదనంగా టికెట్లను ఇవ్వాలని డిసైడ్ అయ్యారట. దీనివల్ల పార్టీకి ఇంకా దూరంగా ఉన్న బీసీ వర్గాలను దగ్గరకు చేర్చుకోవచ్చన్నది జగన్ ఆలోచనగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొన్నటి ఎన్నికలనే తీసుకుంటే రాజమండ్రి, అనంతపురం, హిందూపురం, కర్నూలు పార్లమెంటు నియోజకవర్గాల్లో కూడా బీసీలకే టికెట్లు ఇచ్చారు. వీటిల్లో కర్నూలు, అనంతపురంలో ఎక్కువగా రెడ్లే పోటీ చేస్తున్నారు. ఇక రాజమండ్రిలో అయితే మొదటిసారి ఒక బీసీ అభ్యర్థిని వైసీపీనే రంగంలోకి దింపింది. హిందూపురంలో బీసీలు లేదా ముస్లిం అభ్యర్థులు పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అంటే బీసీ జనాభా ఎక్కువగా ఉన్న పార్లమెంట్ నియోజకవర్గాలలో బీసీ అభ్యర్థులనే పోటీలోకి దింపి జగన్ సక్సెస్ సాధించారు. ఇదే ఫార్ములాను రేపటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అమలు చేయబోతున్నారట. దీనికి ప్రాతిపదిక ఏంటంటే మున్సిపల్ చైర్మన్లు, మున్సిపల్ కార్పొరేషన్లలో సాధించిన విజయమే. జనరల్ స్థానాల్లో కూడా చైర్మన్, మేయర్ అభ్యర్థులుగా ముందే బీసీలను ప్రకటించడంతో బీసీల్లోని అత్యధిక ఓట్లు వైసీపీకి పడ్డాయి. దీనిని దృష్టిలో పెట్టుకునే ఎమ్మెల్యే టికెట్లలో కూడా బీసీలకే ఎక్కువ కేటాయించాలని అనుకుంటున్నారట. బీసీలకు ఇవ్వబోయే ప్రాధాన్యతే ఇతర పార్టీలపైకి తిరిగిలేని అస్త్రం అవుతుందని జగన్ భావిస్తున్నారు. మరి ఆచరణలోకి వచ్చేసరికి ఏమవుతుందో చూడాల్సిందే.